సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలు అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. రామచంద్రపురంలోని 13, 14, 15 వార్డుల్లో సచివాలయంలో పనులను కలెక్టర్ మురళీధర్ రెడ్డి నేడు పరిశీలించారు. సచివాలయ సేవా వ్యవస్థలో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని, వాటిని అధిగమించేందుకు ఉద్యోగులు మరింత శ్రమించాలని, ప్రజలకు సచివాలయ సేవలు సత్వర సేవలు అందించేందుకే సచివాలయం ఏర్పడిందన్నారు. ప్రజలకు నివాస కుల ధృవపత్రాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగుల పనితీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తనయుడు, చెల్లుబోయిన నరేన్తో పాటు మున్సిపల్ కమిషనర్ టి రాజగోపాలరావు మరియు మున్సిపల్ ఉద్యోగులు, ఆయా వార్డుల విఆర్ఓలు పాల్గొన్నారు. ఇది మళ్ళా మీరు ఎల్ఫోన్ చూసి అది ఇది చేయకండి, ఎందుకంటే దీన్ని స్కాన్ చేస్తే మనకు మీరు అలాంటిది ఏదైనా ఉంటే వాలంటీర్ను అడగడం పొందగలుగుతుంది కదా. మీరు బియాండ్ ఎంత వెళ్ళే ఏదైతే ఉందో దాన్ని హీరో ఉండాలి. ఇప్పుడు ఈ 4 పెండింగ్ ఉన్నాయి, ఏంటి అవి 4 పెండింగ్ చేయించు. బిఆర్ఎస్ఎల్ఏ 4 పెండెన్సీ ఉంది మీ దగ్గర, ఇంకా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్వీస్ డెలివరీ ఏవైతే ఉన్నాయో, అంటే ముఖ్యంగా ఈ సర్వీస్ రిక్వెస్ట్లు మన తూర్పుగోదావరి జిల్లాలో హైయెస్ట్ నెంబర్ వచ్చాయి. 14,50,000 వరకు సర్వీస్ రిక్వెస్ట్లు వచ్చాయి. అంటే దాదాపుగా మనకు ఉన్నటువంటి జనాభాలో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రిక్వైర్మెంట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీటిల్లో ఎన్ని మనము టైం లోపల మనము చేయగలిగామనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేది ఏంటంటే మనం స్పెసిఫైడ్ టైంలో సర్వీస్ డెలివరీ కావాలి. 10 రోజుల్లో ఇవ్వాల్సింది 4 రోజులు 2 నెలలు తీసుకోవడంలో ఉపయోగం లేదు. ఇప్పటివరకు ఈ సచివాలయంలో చూసినట్టయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఇంకా కొద్దిగా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేయమని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడైతే సర్వీస్ డెలివరీ ఉందో పబ్లిక్ మాత్రం చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ముఖ్యంగా రైస్ కార్డ్స్ గతంలో లాగా కాకుండా వాళ్లకు ఇంటికే వెళ్ళి ఇవ్వటము, అప్లై చేసిన 1 డే నుంచి 7 డేస్ లోపల వాళ్లకు ఇవ్వటం చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది.